Hi, welcome to Allo TV. Samantha Akkineni Andam ane abharanalu onti ninda vesukoni abhinayam ane vastralanu darinchi dhairyam ane tilakam pettukoni sini parishramalo adugu pettaru. పల్లెటూరు అమ్మాయిలా నటించినా పట్నం అమ్మాయిలా చేసినా తాను మాత్రం తెలుగింటి ఆడపడుచులా ఉండే ఆమె ముఖ కవళికలు అభిమానులను అలరిస్తున్నాయి. ఏ మాయ చేసావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత యావత్ యువత మాయ చేసింది. ఇక దూకుడు సినిమాతో తన సినిమాల దూకుడు పెంచింది. ఇలా వైవిధ్యమైన పాత్రలు తెలుగు తమిళ భాషల్లో చేస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అక్కినేని కుటుంబం కోడలుగా సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మరోవైపు సినిమాలలో తన నటనతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు సమంత సినీ పరిశ్రమలో ఎలా అడుగుపెట్టారు అనే విషయాల్ని ఒకసారి తెలుసుకుందాం. బాల్యం చదువు. సమంత 1987 ఏప్రిల్ 28న ప్రభు నన్నేటి దంపతులకు జన్మించింది. సమంత తండ్రి మలయాళి, తల్లి కేరళకు చెందిన వ్యక్తి. సమంత తమిళనాడులో చెన్నై పట్టణం పల్లవరంలో పుట్టి పెరిగింది. ఇక సమంత తన తల్లిదండ్రులకు మూడో సంతానం. కాగా ఆమెకు జోనాథన్, డేవిడ్ ఇద్దరు సోదరులు ఉన్నారు. అయితే తమ కుటుంబానికి విశ్రమ ప్రాంతీయ నేపథ్యం ఉన్నప్పటికీ వారు తమిళులు పేరు పొందారు. సమంత చదువు కూడా చెన్నైలో కొనసాగింది. హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. ఆ తరువాత చెన్నైలోని స్టెల్లా మ్యారీస్ కాలేజీలో కామర్స్లో ఇంటర్ పూర్తి చేసింది. ఇక ఆమె అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ముగింపులో నాయుడు హాల్లో మోడలింగ్గా పనిచేసింది. దీని ద్వారా మొదటిసారిగా ఆమె చిత్ర దర్శకుడు రవివర్మన్ చేత దర్శనమిచ్చారు. అయితే డిగ్రీ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి ఉన్నత చదువు చదవాలనుకుంది, కానీ వెళ్ళలేదు. వ్యక్తిగత జీవితం. సమంత చిన్నప్పటి నుండి చాలా చురుకైన అమ్మాయి. చదువుకునే సమయంలో డాన్స్ చేయడం, అందరితో కలివిడిగా ఉండటం సమంత సహజ లక్షణం. ఇక నాగచైతన్యతో ఏ మాయ చేసావే సినిమాతో సమంత నాగచైతన్యులు మంచి మిత్రులుగా మారారు. ఆ సమయంలో సమంత మొదటిసారి హీరోయిన్గా చేస్తున్న నేపథ్యంలో నాగచైతన్య ఆమెకు చాలా సలహాలు ఇస్తూ మంచి మిత్రులుగా మారారు. ఆ తరువాత ఆటో నగర్ సినిమాతో వారిద్దరి ఫ్రెండ్షిప్ మరింత బలపడింది. ఇలా ఆ తరువాత మనం సినిమా చేస్తున్న సమయంలో వారిద్దరూ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఇక ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకున్న ఈ జంట ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించారు. ఇక ఈ జంట 2017 అక్టోబర్ 6న సాంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం గోవాలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తరువాత అక్టోబర్ 7, 2017న క్రిస్టియన్ ఆచారాల ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు. కాగా ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాలు చేయడం అక్కినేని కుటుంబం గురించి గొప్పగా చెప్పవచ్చు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట చాలా ఆనందంగా గడుపుతున్న వీడియోస్ని, నాగచైతన్య వంట చేస్తున్న ఫోటోస్ని సోషల్ మీడియా పెడుతూ వారి ఆనందం అభిమానులతో పంచుకుంటున్నారు. సినీ జీవితం. 2009 ఆగస్ట్ మధ్యకాలంలో చెన్నైలో జరిగిన ఆడిషన్స్లో సమంత పాల్గొంది. దీంతో ఏ మాయ చేసావే సినిమాలో సెలెక్ట్ అయింది. ఇక 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏ మాయ చేసావే సినిమాలో నాగచైతన్య సరసన మొదటిసారిగా నటించి సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కాగా ఈ చిత్రంలో హైదరాబాద్లో నివసిస్తున్న మలయాళీ సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అమ్మాయిగా జెస్సీ ప్రధాన పాత్రలో సమంత నటించారు. ఈ చిత్రం విడుదలైన తరువాత సమంత ఆమె పాత్రకు చాలా అనుకూలమైన ప్రశంసలు అందుకుంది. ఏమాయ చేసావే ఉత్తమ నటి పురస్కారం మరియు నంది పురస్కారం కొరకు ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని పొందింది. తరువాత తమిళంలో వినయ్ తాండి వరువాయ అనే సినిమాలో నందిని పాత్రలో చేసింది. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ తరువాత తమిళంలో బాణ ఖాదాడ సినిమాలో ప్రియా అనే పాత్రలో చేసింది. కాగా ఈ సినిమాకు తమిళంలో సమంతకు ఉత్తమ నూతన నటిగా విజయ్ అవార్డు లభించింది. ఇక అదే సమయంలో వంశీ పాయిడిపల్లి దర్శకత్వంలో తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బృందావనం సినిమాలో చేసింది. ఒక పట్టణం అమ్మాయిలా తన పాత్రలో సమంత ఒదిగిపోయింది. తన ముందు చిత్రంలో నటించిన కంటే చిన్న స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ హిందూ పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. కాగా బృందావనం సినిమాతో తెలుగులో 2 విజయం తన ఖాతాలో వేసుకుంది. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా దూకుడు సినిమాలో ప్రశాంతి పాత్రలో సమంత ప్రేక్షకులను అలరించింది. కాగా ఈ సినిమా భారీ విజయవంతం సాధించింది.
దీంతో సమంతకు ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా ఈగ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. కాగా ఈ సినిమాలో సమంత ఒక ఎన్జిఓ నడిపించే మైక్రో ఆర్టిస్ట్ పాత్ర పోషించింది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా పలు విదేశీ మరియు భారతీయ భాషల్లో డబ్బింగ్ చేయబడింది. దీంతో సమంత ఇతర దేశాల ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరోసారి నాని హీరోగా ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా చేసింది. కాగా ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదలైంది. కాగా ఈ సినిమాలో తన అందాలతో యువతను మత్తులో పడేసింది అని చెప్పాలి. రొమాంటిక్గా సాగే ఈ చిత్రంలో సమంత తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇక 2012 యొక్క దక్షిణ భారత చిత్రాల సందర్భంగా ఫిలింఫేర్ పురస్కారాల వేడుకల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఉత్తమ నటిగా సమంత అవార్డు అందుకుంది. 1992 రేవతి 2 అవార్డులను సాధించిన తర్వాత ఈ ఘనతను సాధించిన 2 నటిగా సమంత గుర్తింపు పొందారు. అలాగే తమిళంలో విజయ్ పురస్కారాలు, శాంసంగ్ ఫిలిం అవార్డ్స్ మరియు సినిమా అవార్డ్స్లలో ఉత్తమ నటిగా ఆమె గుర్తింపు పొందింది. ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా కుటుంబం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత సిద్ధార్థ్ హీరోగా జబర్దస్త్ సినిమా చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక అదే సమయంలో తమిళంలో నీదానే ఎన్ పొన్వసంతం సినిమాలో తమిళంలో మరో భారీ విజయం సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాలో సమంత నటనకు విజేత ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఇక తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా అత్తారింటికి దారేది సినిమా భారీ విజయం సాధించింది. శశి పాత్రలో సమంత పవన్ కళ్యాణ్కు జోడీగా ప్రజల పనులను పొందింది. ఆ తర్వాత చేసిన రామయ్య వస్తవయ్య, రభస, ఆటోనగర్ సూర్య సినిమాలు ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోయాయి. కానీ సమంత క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆ తరువాత బెల్లంకొండ శ్రీను హీరోగా అల్లుడు శ్రీను సినిమాతో మరోసారి హిట్ కొట్టేసింది. అయితే ఈ సినిమాలో తనకంటే చిన్నవాడితో చేసి కొన్ని విమర్శలు వచ్చాయి. ఇక మనం సినిమా భారీ విజయం సాధించింది. కుటుంబ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందింది. అలాగే సమంత ఉత్తమ నటిగా అవార్డు పొందింది. ఆ తరువాత అంజాన్, కత్తి, నవమన్మధుడు 24 తమిళ సినిమాలు చేసింది. కాగా కత్తి సినిమాతో తమిళంలో మంచి విజయం సాధించింది. తదుపరి తెలుగులో చేసిన సన్ ఆఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా విజయం సాధించింది. ఆ తరువాత చేసిన మహేష్ బాబు సరసన చేసిన బ్రహ్మోత్సవం సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో 2 ఆ సినిమాలో నితిన్ హీరోగా చేసింది. కాగా ఈ సినిమాలో సమంత నటనకు ఉత్తమ నటిగా అవార్డు కూడా వచ్చింది. ఆ తరువాత రాజుగారి గది 2 సినిమాలో కూడా సమంత చేసింది. తదుపరి చేసిన జనతా గ్యారేజ్, రంగస్థలం తమిళంలో మెర్సాల్ సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాయి. దీంతో సమంత స్టార్ హీరోయిన్స్లో ఒకరిగా నిలిచారు. అయితే జనతా గ్యారేజ్ తన పాత్ర కొంతసేపు ఉన్నప్పటికీ తన నటనకు మంచి పేరు వచ్చింది. ఇక రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్ర చిత్రానికి బెస్ట్గా నిలిచింది. ఒక పల్లెటూరు అమ్మాయిలా సమంత అభిమానుల మనసును గెలుచుకుంది. ఆ తరువాత మహానటి సినిమాలో మధురవాణి పాత్రలో జర్నలిస్ట్గా సమంత చేసింది. ఇక మొదటిసారి లేడీ ఓరియంటెడ్ యూటర్న్ సినిమా చేసింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎక్కువగా పొందినప్పటికీ ప్రజలను మాత్రం ఆకట్టుకుంది. ఈ సినిమాతో ప్రయాణికులకు ఆదర్శముగా తీసుకోవచ్చు. ఇక తన భర్త నాగచైతన్యతో మజిలీ సినిమాలో చేస్తుంది. కాగా ఇప్పటికే వచ్చిన ఈ సినిమా టీజర్ ప్రజలను ఆకట్టుకుంటుంది. తను మొత్తానికి సమంత దక్షిణాది స్టార్ హీరోయిన్స్లలో ఒకరిగా నిలిచింది. అచ్చం తెలుగు అమ్మాయిలా ఉండే తన సౌందర్యం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అక్కినేని కుటుంబం కోడలుగా తెలుగు సాంప్రదాయాలను పాటిస్తూ కుటుంబ గౌరవాన్ని నిలబెడుతోంది. రాబోయే రోజుల్లో సమంత మరెన్నో సినిమాలు చేయాలని, తన అభిమానులను అలరించాలని ఆశిద్దాం. అలాగే తన జీవిత భాగస్వామిని అయిన నాగచైతన్యతో సమంత ఆనందంగా తన జీవితాన్ని గడపాలని కోరుకుందాం.